ఓకే, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేర్ ఆఫ్ అంటుంటారు. టీఆర్ఎస్లో ఏకనాయకత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు, ఇలా డికేఆర్ నగర్ ఒకవైపు, ఇలా వర్గాలుగా విడిపోయి ఇక్కడ పాలన సాగుతుంటుంది. ముఖ్యంగా భువనగిరిలో తీసుకుంటే నల్గొండ జిల్లాకు కేర్ ఆఫ్ కోమటిరెడ్డి బ్రదర్స్. భువనగిరిలో కూడా మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశం సందర్భంగా కూడా మీకు రాజగోపాల్ రెడ్డి వర్గీయులకు వాగ్వాదం పెద్దది, కొట్టుకుండే స్థాయి వరకు వెళ్ళింది. ఏంటి అసలు ఆ వర్గపోరు ఎప్పుడు చల్లారదా? వర్గపోరుతో మీరు ఎలా రాణిస్తారు? అంటే మీకు ఒకటండి క్లారిఫికేషన్, భువనగిరి నియోజకవర్గ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ఆ రోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష జరిగింది. సలీం అహ్మద్ గారు, మా ఏఎస్ఎస్ సెక్రటరీ గారు వచ్చారు. భువనగిరి సమావేశం డిస్కషన్ అవుతున్నప్పుడు ఎలాంటి గొడవ జరగలేదు, ఒకటి. నెంబర్ వన్, మాది మా అంటే ఆడ వేరే నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే మల్టీపుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అక్కడ చిన్న చిన్న ఘర్షణలు. ఇది కాంగ్రెస్ అంటేనే ఒక ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇంట్లో కూర్చొని ఆయన రాసి పంపితే అది నడుస్తుంది. ఆడు గట్టోడా గట్టోడు కాదా, చాతగా ఉన్నాడా, టికెట్ ఇస్తారా, ఆయన పోయి నిలబడాలి. గెలిచినాక కూడా ఆయనకు ఇంట్లోకి కూడా రానియాడు. అది టీఆర్ఎస్. కాంగ్రెస్ అట్లా కాదు, మాకు మర్యాద ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మాకు ఇక్కడ ఓ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు, ఆడ ముగ్గురు నలుగురు ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు తప్పకుండా కొన్ని తేడాలు ఉంటాయి. ఒక్క కుటుంబంలో తేడాలు వస్తాయండి, అంత పెద్ద కాన్స్టిట్యూన్సీలలో ఎట్లా తేడాలు ఉంటాయి? చిన్న చిన్న తేడాలు ఉన్నప్పుడు ఒక గుంపు, ఒక పెద్ద సమీకరణ అక్కడ సమావేశమైనప్పుడు చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి. అంతే తప్పితే అంతకంటే వేరే ఏమీ ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు. ఇంకోటి, ఎప్పుడైనా చూడండి, నల్లగొండలో ఎప్పుడు కూడా కాంగ్రెసే విజయం పోయినా ఒక్కసారి తప్పితే కాంగ్రెస్ టీఆర్ఎస్ అవ్వాలో కూడా 6 గెలిచినాం మేము. ఈసారి మాత్రం 12 సీట్లు మేము గెలుస్తాం. మా అన్ని చిన్న చిన్న తేడాలు, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను ఎంపీకి చేసినండి ఫస్ట్ టైం, రెండోసారి ఎంపీకి చేసినాం, ఎమ్మెల్సీకి చేసినాం. అయినా మా నాయకుడు అట్లా ఏం లేదు. నేను పర్సనల్గా చెప్పిన, వి ఫాలో యూ అని చెప్పిన నేను. సరే, అది ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. పీపుల్ ఏంటంటే దే అట్రిబ్యూట్ టు డిఫరెంట్ రీజన్స్, చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ మాకైతే అలాంటివి ఏం లేవు, అందరం కలిసిపోతాం. రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని తప్పించి అవసరమైతే ఆయన ఎంపీగాను లేకపోతే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన మిస్ అయితే మాత్రం పోతంశెట్టి వెంకటేశ్వర్లు మరోసారి తెర మీదకి తీసుకురావాలనేది ప్రయత్నిస్తున్నారు. లేదండి, అట్లా లేదు పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందే మీకు చెప్పాను, ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోనికి, పార్టీ కోసం పోరాడినోనికి, మరి ప్రజలల్లా పరపతి ఉన్నోనికి హైకమాండు, మళ్ళీ లోకల్ పీసీసీ ఏఐసీసీ పీసీసీ చేసిన సర్వేలల్లో ముందు ఉండి అగ్రభాగాన ఉన్న వాళ్ళకే గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తుంది. అంటే లోకల్ ప్రాధాన్యత ఉంటుంది. అంటే లోకల్గా కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు లేకోకుండా మీరు టికెట్ తెచ్చుకుంటారా? వారి మద్దతు, వారి ఆశీర్వాదాలు లేకోకుండా మీరు గెలవగలుగుతారు అసలుకి? అంటే అలాంటి సమస్య ఉత్పన్నం కాదండి, అలాంటి సమస్య ఎక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ ఉంటారు ప్రతి దగ్గర. ఓకే, బట్ ఆ డిస్కషన్లకు పోకూడదు మనము. బట్ పెద్దలో రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా మాకు చేస్తాడు. ఎందుకు చేయడు? మా కాంగ్రెస్ పార్టీ అండి, మా నాయకుడు ఆయన ఎట్లా చేయడు? మేము పోయి పట్టుకుని వ్యతిరేకిస్తున్నాం కదా. అంటే నేను చెప్తున్నా, చిన్న చిన్న రీజన్స్ తప్పితే ఆయన రాష్ట్ర స్థాయిలో ఏదో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మాకైతే కింది స్థాయిలో మేము ఆల్ లీడర్స్ ఆర్ ఈక్వల్ టు అస్. మేము చెప్తున్నాం, రాజగోపాల్ రెడ్డి ఇస్ అవర్ లీడర్, వీఆర్ నాట్ అగెనిస్ట్ హిమ్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్.